Also. హలో, ఓకే ఓకేనండి. విన్నారు కదా మరి గురుగారు చెప్పే పరిష్కారాలను. మరి మీరు కూడా జాతకపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న సిటీవిజన్ లైవ్ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు చెప్పండి, మనకి వంశపారంపర్యంగా వచ్చే దోషాలు అనే వాటికి మనం ఎలా నివృత్తి చేసుకోవాలనేది. మనకి సర్పదోషం ఉంది, ఈ సర్పదోషానికి ప్రతిష్ట ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. ప్రముఖ దేవాలయాలు, ఇప్పుడు శ్రీశైలం, అటువంటి ప్రముఖ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సర్పానికి సంబంధించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లయితే సర్పదోషం కొంత నివారణ, పూర్తిగా ఏ దోషము కూడా పూర్తిగా పోదు, కొంత నివారణ అయ్యి దాని నుంచి వచ్చేటువంటి కష్టాలని తగ్గిస్తుంది, అవి మనం తట్టుకొని నిలబడేంతగా తగ్గిస్తుంది. కాబట్టి అలా చేస్తూ ఉండటమే తప్ప ఇంకా వేరే ఇతరత్ర మార్గాలు లేవండి. ఖచ్చితంగా నాగదోషం ఉన్నటువంటి వారు ప్రతిష్టా మార్గంలోనే వెళ్ళాలి. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? లలిత అండి. లలిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రామ్నగర్ నుండి. ఓకేనండి, లలిత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు పుట్టిన తేదీ టైం చెప్పండి. 22/2/1979. 79, ఓకే. సాయంత్రం 8:30 నుండి 9. ఓకేనండి, ఏ ఊర్లో పుట్టారు? సరేనండి. దేనికి పరంగా మీరు మీ బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సాయంత్రం బాబుకు ఆరోగ్యం బాగుండడం లేదు. ఓకే, సాయంత్రం 6:30 నుంచి 7 వరకు అండి? 8:30 నుండి 9 వరకు. ఆరోగ్యపరంగా కలుగుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కళ్ళ దృష్టి వచ్చింది. ఓకే ఓకే, మాట్లాడండి అమ్మ, గురుగారితో మాట్లాడి. మీరు నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. బాబుకి కళ్ళ దృష్టి వచ్చింది, కళ్ళ ప్రాబ్లం వచ్చింది, ఆరోగ్యం బాగుండదు, నష్టాలు వస్తున్నాయి, ఏ చేసినా. కన్యా లగ్నం అండి, ధనుర్రాశి వీరిది. ఏకాదశి రోజు పుట్టారు, మూలా నక్షత్రం 4వ పాదం. అవును గురువు. వీరికి కంటి సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 4 గ్రహాలు ఒకే కూడల్లో ఉన్నాయమ్మా, అందువల్ల వీరికి కంటి సమస్య వచ్చింది. అది కూడా ఈ మధ్య కాలంలోనే వచ్చి ఉండాలి. అదే అయితే వీరు సంపూర్ణ నవగ్రహ ప్రదక్షిణాలు, సంపూర్ణ నవగ్రహ జపాలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. నవగ్రహ జపాలు అంటే 9 గ్రహాలకి కూడా, సూర్యుడి నుంచి మొదలుకుంటే కేతు వరకు కూడాను అన్ని గ్రహాలకి కూడాను జపాలు చేయించుకుంటేనే అన్ని రకాలుగా వీరు సెట్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. అంతకుమించి వేరే మార్గం లేదు. అంటే గురుగారు ఏ వారం నవగ్రహాలకు? అన్ని గ్రహాలు కాబట్టి ఇక ఏ వారం అయినా పర్వాలేదు మొదలు పెట్టడానికి. సంపూర్ణ నవగ్రహాలకి జపాలు చేయించుకోవాలి. అలా చేయించుకుంటేనే ఏమైనా బాబు ఇబ్బంది పడకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే గురువు గారు, చెప్పండి మీరు ఇందాక.